దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృత వాక్కు కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కుటుంబ జీవితంలో పిల్లల యొక్క బాధ్యత అనే అంశమును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో నిర్గమ కాండములో 20:12 ఈ మాట చెప్పబడి ఉన్నది. అంటే 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను గౌరవింతువుగాక. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయం, నీ తల్లిదండ్రులను గౌరవింతువుగాక. అదేవిధముగా సీరా జ్ఞాన గ్రంథములో కూడా ఈ విధంగా చెప్పబడి ఉన్నది. సీరా జ్ఞాన గ్రంథము 9:27-28 పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరిచిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జనని జనకులు, వారి రుణమును నీవెట్లు తీర్చుకోగలవు. తల్లిదండ్రులను గౌరవించుట పిల్లల యొక్క బాధ్యత. ఇది దేవుడే ఇచ్చినటువంటి ఆహ్వానము. కుటుంబ జీవితం అంటే తల్లి, తండ్రి, బిడ్డలు అందరూ కలిసి ప్రేమను పంచుకొని కలిసికట్టుగా జీవించే ఒక జీవితమే కుటుంబ జీవితము. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత, ఉద్యోగం పొందిన తర్వాత వాళ్ళ యొక్క మనస్తత్వం ఏది, వారి యొక్క పరిస్థితి ఏమిటని మనం తెలుసుకోవాలి. మొన్న ఒకసారి ఒక ఇంటికి వెళ్ళానండి. తల్లిదండ్రులు ఎదురు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేసింది. చేసిన తర్వాత ఆమె కృషి చేసి ఒక కంపెనీలో చేరింది. మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కొన్ని నెలలు చేసుకున్న తర్వాత ఆ పిల్ల, చాలా తెలివిగల అమ్మాయి, ఏం చేసిందంటే పాస్పోర్ట్ తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ అమ్మాయి దుబాయ్లో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది. మంచి పోస్టు, మంచి జీతం. ఈ తల్లిదండ్రులు ఇద్దరు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి నన్ను అడిగింది. ఏమడిగిందంటే, ఫాదర్ గారండి, ఇప్పుడు మా అమ్మాయి సంపాదిస్తున్నది, కానీ ఆ సంపాదనలో మాకేదైనా భాగం ఉందా అని అడిగింది. నేను అడిగాను, ఏమ్మా మీ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది? మాకు తెలియట్లేదండి, చెప్పట్లేదు. చాలామంది పేరెంట్స్ నాకు ఈ విధంగా చెప్తారు, మా అబ్బాయి బ్యాంకులో చేస్తున్నాడు, మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుంది, కానీ మేము మాత్రం అడగలేదు ఎంత సంపాదించామని. మేము అడగలేదు ఎందుకంటే అడిగితే మా పర్సనల్ విషయంలో మీరు జోక్యం చేసుకోవచ్చు, వద్దని చెప్పి అంటున్నారని అంటాడు. కానీ ప్రియ సహోదరులారా, తన బిడ్డ, తాను పెంచి పెద్ద చేసిన బిడ్డ ఇప్పుడు ఒక పెద్ద ఉద్యోగంలో ఉందంటే ఎంత జీతం వస్తుందని చెప్పి తల్లిదండ్రులకు తెలుసుకోకూడదా? ఆ పిల్లలు తల్లిదండ్రులు చెప్పకూడదా? నిజం చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ ఎ సెన్సిబుల్ సన్, ఇఫ్ యు ఆర్ ఎ సెన్సిబుల్ డాటర్, వాళ్ళు అడగకముందే నువ్వు చెప్పాలి నీ మనస్తత్వం ఏంటి. నన్ను కని పెంచి పెద్ద చేసి ఎన్నో త్యాగములు చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు మా తల్లిదండ్రులు. ఈరోజు నేను ఈ విధంగా ఒక ఉద్యోగంలో కూర్చున్నానంటే నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగములు చేసి ఈ విధంగా నన్ను తీసుకొచ్చారు. కాబట్టి ఒక నిజమైన కొడుకైతే, కూతురైతే తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి, ఆ రుణమును తీర్చుకోవాలి, తల్లిదండ్రుల్ని కాచి కాపాడాలి, వారికి అండదండగా ఉండాలి. ఇది బైబిల్ కోరుతున్న విషయం. నీ తల్లిదండ్రులను మర్చిపోబాకు, వారి యొక్క
త్యాగములను గుర్తించుకో, వారికి నువ్వు రుణపడి ఉన్నావని గ్రంథం చెబుతున్నది. కొడుకు కానీ కూతురు కానీ ఎలా తలంచుకోవాలంటే, నాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, నాకు ఒక వరం వచ్చింది, దేవుడిచ్చిన వరం. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ అండ్ అన్ ఆపర్చునిటీ టు సపోర్ట్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులను ఇప్పుడు నేను చూసుకోవటానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కుటుంబ జీవితంలో మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులు బిడ్డను కని 18 సంవత్సరం కానీ 21 సంవత్సరం కానీ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ పిల్ల ఎదిగి బాగా చదివి పైకి రావాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ యొక్క బాధ్యతలు నెరవేరుస్తున్నారు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను చక్కగా నెరవేర్చాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. వివాహం అయిపోయిన తర్వాత ఆ పెళ్ళి కూడా వాళ్ళే చేస్తారు, పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే పెడతారు, ఒక మంచి సంబంధం చూస్తారు. తన కొడుకు కానీ కూతురు కానీ బాగుండాలనే ఆశతో ఆశీర్వాదంతో ఈ కార్యం చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి? ఆడపిల్ల అయితే వెళ్ళిపోతుంది, భర్త ఇంటికి వెళ్ళిపోతుంది, మగపిల్ల అయితే తన తల్లిదండ్రులతో ఉంటాడు. కానీ ఈ రోజులు మా ఏం జరుగుతుందంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ కొడుకు బయటికి వెళ్ళిపోతాడు, సెపరేట్గా ఉంటాడు, భార్య మాటలు విని తల్లిదండ్రులను తనతో ఉండలేక వాళ్ళని కూడా నెట్టివేస్తాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు పరిస్థితి ఏమిటంటే, ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధలు గురి అవుతున్నారు. తమ బిడ్డల యొక్క అశ్రద్ధ వలన ఒంటరి అయిపోతున్నారు. నాకు ఎంతోమంది వృద్ధాప్యమున్నటువంటి దంపతులు తెలుసు. ఆ దంపతులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒంటరిగా ఉండిపోతున్నారండి. లక్కీ పేరెంట్స్ ఎవరంటే, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని డబ్బు సేవింగ్ చేసుకొని బోగు చేసుకొని ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బు మీద ఆధారపడి ఉన్నవాళ్ళు లక్కీ పేరెంట్స్ అంటాం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది పేరెంట్స్ ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత పిల్లలు దూరం అయిపోయారు, పిల్లలు తమను దూరం చేశారు, అందువలన ఈ తల్లిదండ్రులు ఒంటరి అయిపోతున్నారు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారండి? ఎలా బ్రతుకుతున్నారంటే, తమకు వచ్చినటువంటి ఆ పెన్షన్ డబ్బుతోనే ఈరోజు ఉంటున్నారు. ఆ వృద్ధాప్యములు ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళు పిల్లల్ని వదిలేశారు, పిల్లలు తమల్ని వదిలేశారు, ఈ పెన్షన్ మీదనే ఉన్నారు. ఆ ముసలాయన చనిపోయిన తర్వాత ఈ తల్లి విధవరాలైంది. అప్పుడు కొంతమంది కొడుకులు ఏం చేస్తారంటే, అమ్మను తీసుకొచ్చేస్తారు తమ ఇంటికి. అమ్మ నా దగ్గర ఉండు, నాన్న చనిపోయాడు కదా, నా దగ్గర ఉండమని. ఆ అమ్మ ఏమనుకుంటుందంటే, నాకు కొడుకు అండదండగా ఉన్నాడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ తల్లి కూడా కొడుకు ఇంటికి వస్తుంది. కానీ ఆ కొడుకు అమ్మను ఎందుకు తీసుకొచ్చాడంటే, అమ్మకు పెన్షన్ వస్తుంది కదా, నాన్నగారు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్లో ఉన్నటువంటి డబ్బు కూడా మనకు వస్తుంది అనే స్వార్థ బుద్ధితో ఈరోజు చేస్తున్నారు. ఇది నిజమే, నేను చెప్తున్నది నన్ను వింటున్న వాళ్ళు నేను చెప్తున్నది యథార్థమని అనుకుంటారు. కనుక ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటంటే, పిల్లలు నెట్టివేశారు కనుక, పిల్లలు వారిని నిర్లక్ష్యం చేశారు కనుక, అశ్రద్ధ చేశారు కనుక, ఈరోజు చాలామంది ఓల్డ్ పేరెంట్స్, వృద్ధాప్యములు ఉన్నటువంటి తల్లిదండ్రులు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని, వృద్ధాప్యములు ఉన్న వారి కోసం ఉన్నటువంటి ఆ గృహములకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో ప్రతి పట్టణంలో కూడా హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని ఇది జరుగుతున్నాయి. నేను
ఎన్నో పర్యాయములు అనేక చోటకు తిరిగి ఈ వృద్ధాప్యములు ఉన్నటువంటి వాళ్ళు ఈ హోమ్ ఫర్ ది ఏజ్లో ఉన్న వాళ్ళని పోయి కలిసి మాట్లాడేవాళ్ళని. అప్పుడు చూడండి, నేను అడుగుతాను, ఒక దంపతులు కూర్చున్నారు ముస్లిం వాళ్ళు, ఆ ఇంట్లో పోయి కూర్చొని హలో ఎలా ఉన్నారండి అంటే, బాగున్నాం ఫాదర్ అన్నారు. సరే మీ పిల్లల సంగతి ఏంటన్నాను. ఫాదర్ గారండి, నా కొడుకులు ముగ్గురు అమెరికాలో ఉన్నారు, అమెరికాలోనే సెటిల్ అయిపోయారు, తర్వాత కూతురు పెళ్లి చేశాను, కూతురు కూడా వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము ఒంటరే అయ్యాం, మా యొక్క ఈ పెన్షన్లోనే ఇక్కడికి వచ్చి చేరామండి, ఈ యొక్క హోమ్ ఫర్ ది ఏజ్లో మేము ఉన్నామని వాళ్ళు అన్నారు. దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరికి కూడా కుటుంబము, ఆ కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యత ఏమిటని కొన్ని విషయం తెలుసుకున్నాం. మిగతా విషయాలు ఒక బ్రేక్ తర్వాత చూస్తాం. అమృత వాక్కు కార్యక్రమానికి మరి ఒకసారి ఆహ్వానం. ఈ యొక్క అంశమును మరల కుటుంబము, ఆ కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతల గురించి మనం తెలుసుకుంటాం. చాలామంది పేరెంట్స్ ఈరోజు హోమ్ ఫర్ ది ఏజ్ అనే దాంట్లో ఉండిపోతున్నారు, అదే ఆశ్రమం వాళ్ళకి. ఇక చివరి జీవితంలో పిల్లలు దూరం అయిపోయారు, చెల్లా చెదిరిపోయారు, మనకెవరు లేని చెప్పి ఈ తల్లిదండ్రులు ఆ ఆశ్రమంలో ఉంటారు. ఒకసారి ఒక వృద్ధాప్యములు ఉన్నటువంటి తండ్రి, భార్య చనిపోయింది, ఆయన ఒంటరి అయ్యాడు, ఇప్పుడు ఆ హోమ్ ఫర్ ది ఏజ్లో ఉన్నాడు. ఆయన్ని తన కొడుకు ఒకసారి చూడటానికి వచ్చాడు. చూసి, నానా మా ఇంటికి వచ్చేసాయి, ఇంట్లో నేను ఉండిపోని చెప్పి ఆ హోమ్ ఫర్ ది ఏజ్ నుంచి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి పోతే మనవుళ్ళు, మనవరాళ్ళు, కోడలు అందరూ ఉన్నారనమాట, ఎందుకు చాలా సంతోషం. కానీ కొన్నాళ్ళైన తర్వాత కొంచెం సమస్య వచ్చింది. తన కొడుక్కి ఓర్పు లేదు, నాన్న తిట్టడం, అసగించుకోవటం, చేదరించుకోవటం ఇలా జరిగిందనమాట. అప్పుడు ఈ నాన్నగారు ఏం చేశారంటే, కూర్చొని ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నారంటే తన కొడుక్కి. అంటే వ్యక్తిగతంగా ముఖాముఖి చూసి మనం మాట్లాడలేకపోయినా సరే, నా మనసులో ఉన్నదాన్ని నేను లెటర్ ద్వారా రాస్తానని చెప్పి ఒక లెటర్ రాశాడు. ఆయన రాసిన లెటర్ ఏ విధంగా ఉందంటే, మై డియర్ సన్, నా ప్రియతమ కుమార, నాకు ముసలితనం వచ్చింది కనుక నన్ను ఇప్పుడు ఓపికతోనూ కొంచెం ప్రేమతోనూ చూసుకోయ్యా అని మొదలుపెట్టాడు. నేను భోజనం చేస్తున్నప్పుడు బల్ల మీద రోత అవుతుంది, లేకపోతే నేను బట్టలు వేసుకున్నప్పుడు సరిగా వేసుకోవటానికి నాకు రావట్లేదు, ఆ సమయంలో కోపడబాకు బాబు, నన్ను అర్థం చేసుకో, ఎందుకంటే నువ్వు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు కూర్చొని స్వయంగా నువ్వు ఎలా తినాలని నేను నేర్పించాను, నీ చిన్నారి చేతులతో తీసుకొని అన్నం తినేటప్పుడు అన్నం చెదిరింది, బట్టలు వేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు వీలు లేకపోయింది, అయినప్పటికీ నేను ఓపికతో ఉన్నాను, నేను అర్థం చేసుకున్నాను, అదేవిధంగా ఈ వృద్ధాప్యంలో నన్ను అర్థం చేసుకోమని ఆయన అన్నాడు. తర్వాత నేను కొన్ని కొన్ని పదములు, కొన్ని కొన్ని విషయాల్ని మరలా మరలా చెప్తున్నానని చెప్పి విసుగబుట్టి నన్ను తిట్టబాకు, నాకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏం చేస్తాం, అందువల్లనే మళ్ళా మళ్ళా నేను చెప్పటం వచ్చింది. నీవు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నేను ఎన్నో పర్యాయములు నీకు కొన్ని విషయాలని మరలా మరలా చెప్పి వినిపించేవాడు, నువ్వు అర్థం చేసుకుంటావని. నువ్వు నేర్చుకున్నప్పుడు, బడిలో నేర్చుకున్నప్పుడు,
కొన్ని విషయాల్ని మరలా మరలా చెప్పావు, నేను ఓపికతో విన్నాను. అదేవిధంగా ఇప్పుడు నా వృద్ధాప్యంలో నేను మరలా మరలా మాకు ఏదో చెప్తుంటే నన్ను చేదరించబాకయ్యా, నన్ను అర్థం చేసుకోయ్యా అన్నాడు. ఈ వయస్సులో నాకు అప్పుడప్పుడు స్నానం చేసుకోవటానికి ఇష్టం లేకపోవచ్చు, అప్పుడు నన్ను తిట్టబాకు. నీవు చిన్నవాడుగా ఉన్నప్పుడు మీ అమ్మ కానీ నేను కానీ నీకు స్నానం చేపించాలంటే ఎంత కష్టమో తెలుసా, నువ్వు పారిపోతుంటావు. మీ అమ్మగారు నేను కానీ మీనకు వచ్చి నచ్చ చెప్పి నువ్వు ఇంటికి తీసుకొని వచ్చి బట్టలు విప్పేసి నీకు స్నానం చేపించాలంటే అంత కష్టం, కానీ ఓపికతో మేము చేశాం. అందువలన ఈ వయసులో నన్ను అర్థం చేసుకో. తర్వాత, బాబు నేను ముసలివాడైపోయాను కాబట్టి కొత్త కొత్తగా వచ్చినటువంటి కొన్ని వస్తువులు నాకు ఎలా వాడాలో తెలియదయ్యా. కంప్యూటర్ అంటున్నారు, స్మార్ట్ సెల్ ఫోన్ అంటున్నారు, ఇక బ్లూటూత్ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, కానీ ఈ వస్తువులను ఎలా వాడాలో నాకు తెలియదు, నాకు అవగాహన లేదు. నన్ను చూసి హేళనం చేయవద్దు, నగుబాటు చేయవద్దు. నువ్వు చిన్నవాడుగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి అక్షరాలు నేర్పించాను, ఎలా నువ్వు చదవాలని నేర్పించాను. ఎంత టైం తీసుకొని ఓపికతో కూర్చొని నువ్వు నేర్చుకోవాలి, చదువుకోవాలని ప్రయత్నం చేశాం. ఈ వృద్ధాప్యంలో కంప్యూటర్ ఎలా వాడాలి, సెల్ ఫోన్ ఎలా వాడాలి, స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి మాకు తెలియకపోవచ్చు. అందువలన నన్ను చూసి ఎగతాళి చేయబాక బాబు. నాకు జ్ఞాపకశక్తి తగ్గుతున్నది, కొన్ని విషయాలు నేను మరలా మరలా చెప్తున్నాను. ఆ సమయంలో నువ్వు ఓదార్పు కొంచెం ఓర్పుతో ఉంటే మంచిది. ఎందుకంటే నీవు చిన్నతనంలో చదివినప్పుడు అనేక విషయాలు మర్చిపోయేవాడు, మేము గుర్తుపెట్టేవాళ్ళం. ఆ విధంగానే మేము ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ చైల్డ్హుడ్లో ఉన్నాం. మాకు రెండవ పర్యాయము ఈ బాల్య వయసు వచ్చింది. అందువలన మమ్మలను అర్థం చేసుకుంటే అది నీకు మంచిది. అప్పుడప్పుడు భోజనం చేయటానికి నాకు ఇష్టం ఉండదు, నువ్వు వచ్చి నాన్న భోజనం చేయంటావు, కానీ నాకు తెలుసు ఈ టైంలో నాకు భోజనం అవసరం లేదు, నాకు ఒంట్లో బాగలేదని చెప్పి అనుకుంటే ఆ టైంలో నన్ను అర్థం చేసుకో బాబు. ఎందుకంటే నీ చిన్నవాడుగా ఉన్నప్పుడు భోజనం నీకు తినిపించాలంటే ఎంత కష్టం, ఇంత అన్నం, ఈ ఇంత అన్నాన్ని నీకు తినిపించటకు అరగంట సేపు లేకపోతే గంట సేపు పడేది. అయినప్పటికీ నేను కానీ మీ అమ్మ కానీ నచ్చ చెప్పి బాబు తిననయ్యా, ఒక ముద్దు పెట్టుకున్నానని చెప్పి ఇలా చేసేవాళ్ళం. అందువలన ఈ వృద్ధాప్యంలో నేను ఉన్నాను, నాకు కూడా తెలుసు నా శరీరంలో ఇప్పుడు నాకు అన్నం అవసరం లేదని, తర్వాత తీసుకుంటా అని చెప్పి నేను అన్నప్పుడు కోపడబాకు. నేను మునుపులా నడవలేకపోతున్నాను బాబు, మోకాలు అరిగిపోయినాయి, నేను నిలబడటానికి చాలా కష్టంగా ఉంది, నడవటానికి చాలా కష్టంగా ఉంది, లేచి నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు నీ చేయి ఇచ్చేయి. అదే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు మొదటిసారిగా నువ్వు నిలబడి మొదటి అడుగు వేయటానికి ప్రయత్నం చేశావే, అప్పుడు నేను నిన్ను నడిపించడానికి నేర్పించాను. నువ్వు అడుగు వేసినప్పుడు నా చేయి ఇచ్చి పడిపోవటానికి ముందు నేను కాపాడాను. ఈ రోజుల్లో నా కాళ్ళు బలహీనమైపోయింది కాబట్టి నడవలేకపోతున్నాను. ఆ టైంలో నేను ఎదురు చూసినది ఏంటంటే చేయుతని చేయి, నీ చేతులను పట్టుకొని ముందుకెళ్ళాలి. తర్వాత నీతో మాట్లాడని నాకు ఉంది, అంటే మాటలు కాదు ముఖ్యం, నా కొడుకు దగ్గర కూర్చొని ఆయన చెప్పిన దాన్ని వినాలి,
నేను చెప్పిన దాన్ని ఆయన వినాలని నేను ఆశిస్తున్నాను. అందువలన ఓపికతో నేను ఎప్పుడైనా సరే ఏదైనా విషయం చెప్తే కొంచెం టైం తీసుకొని ఓపికతో నన్ను ఆలకించు బాబు. కొన్ని పర్యాయములు నేను అంటాను. నాకు విరక్తి పుట్టింది, అసలు జీవించడానికి నాకు ఇష్టం లేదు, చనిపోతే బాగుంటుందేమో అని చెప్పి నేను అప్పుడప్పుడు అనుకుంటాను, చెప్పేస్తాను. చనిపోతే బాగుంటుందని నేను చెప్పేటప్పుడు కోపడబాకు, నువ్వు ఒకసారి భవిష్యత్తులో దాన్ని అర్థం చేసుకుంటావు. జీవితము ఇప్పుడు నాకు అవసరం లేదు, అన్నీ అయిపోయినాయి, చనిపోతే బాగుంటుందేమో అని చెప్పి నేను చెప్పినప్పుడు నీ ఒక్కసారి భవిష్యత్తులో దీన్ని అర్థం చేసుకుంటావు కాబట్టి అలా నేను చెప్పినప్పుడు కొంచెం ఓపిక వహించు బాబు. నాలో ఉన్నటువంటి బలహీనత వలన నేను అప్పుడప్పుడు ఏదో చెప్పి ఉండవచ్చు, నేను కూడా కోపడి ఉండవచ్చు, విసుగుపుట్టి ఉండవచ్చు. ఆ సమయంలో కూడా నన్ను నువ్వు అర్థం చేసుకుంటే అదే నాకు చాలు బాబు. చిట్ట చివరికి నేను కోరుతున్నది ఏంటంటే నా ఆఖరి గడియ వరకు నీతోనే ఉండాలి, నా యొక్క ప్రేమను నా చూపు ద్వారా నా చిరునవ్వు ద్వారా నేను నీకు తెలియపరుస్తాను. ఇక నేను చెప్పేది ఏమి లేదు, ఇచ్చేది ఏమి లేదు, కనుక నన్ను అర్థం చేసుకో బాబు అని చెప్పి ఆ తండ్రి ఈ విధంగా లెటర్ రాసి పంపించాను. తల్లిదండ్రులను గౌరవింతువుగాక. ఏ ఒక కొడుకైతే ఏ ఒక కూతురైతే తల్లిదండ్రులను మరణ పర్యంతం కాచి కాపాడుతుందో ఆ కూతురు ఆ కొడుకు దేవుని యొక్క ఆశీస్సులను పొంది దీర్ఘ ఆయుస్సులతో బ్రతుకుతాడని బైబిల్ గ్రంథం చెబుతున్నది. కనుక తల్లిదండ్రులను కాచి కాపాడి వాళ్ళని గౌరవించటం బిడ్డల యొక్క బాధ్యత. ఇంతవరకు దివ్యవాణి టీవీలో అమృత వాక్ అనేటువంటి ఈ ప్రోగ్రాంలో కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతలు ఏమిటనే విషయం తెలుసుకున్నాము. మిగతా విషయాలని వచ్చే ఎపిసోడ్లో మనం చూస్తాము. అందరికీ నమస్కారం.